తగలాలలో ముక్క తగలాలలో దొరగారి దయవల్ల తగలాలలో తగలాలలో ముక్క తగలాలలో దొరగారి దయవల్ల తగలాలకి జోలానికి కనెక్షన్ తగదు. నాకు టీ వద్దు, ఇంకో టీ కావాలి. అప్పుడే సారా కనెక్షన్ 12 అవ్వలేదు. నువ్వు తగ్గవా, తాగేదాయినా ఇచ్చేది మనం. చెత్తం తమ చేతి సీసాలకి మూతలు ఉండవు, అంచేతే ఒకసారి గర్జించి ఒకసారి మొరిగి తమ సేవ చేసుకోవడం నా కనెక్షన్. అరుపది అప్పుడు నాటపండి. ఏంటి కథ? నేను అరువులు పెట్టలేనండి, నా వల్ల కాదు. నువ్వు పెట్టేదేటయ్యా? ఆడేది ఆయన, డబ్బిచ్చేది నేను. ఇది కనెక్షన్. ప్యాకెట్లోనూ ఇంకోట్లోనూ అరువులు కుదరవని ధర్మశాస్త్రం. ఇంతకీ ఏమంటావయ్యా మగడా? డబ్బు కట్టి మరీ ఆడాలంటానండి. మా కన్నప్పది మరీ చేదస్తాం. ఇదిగో డబ్బు. చంద్రుడికి కళంకంలాగా తమ పోటీ ధర్మాత్ములకి నా పోటీ వెధవులు ఉంటారు. అంతే నా కర్మ. కర్మ కాదు, దౌర్భాగ్యం. మీది కాదు, మాది. నాన్న లే, ఇంటికి నడు. నువ్వా ఎప్పుడు ఇచ్చారే? మా తాతగారిచ్చిన ఉంగరాన్ని ఆ దొరగారికి ధారపోస్తున్న పాపేసి ముహూర్తాన్న. ఒరే 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 నాన్న, మీరు ఈ మాయదారి చూద్దాం మానకపోతే మనందరం వీధిని పడి అడుక్కు తినాలి. లేచిరండి నాన్న. వీల్లేదు. మీ నాయన ఆస్తి ఆయనకో, ఆయన ఆస్తి మీ నాయనకో కనెక్షన్ అయిపోయేదాకా ఆట సాగుతూనే ఉండాలని వాళ్ళ శబదం. నీ సాధ్యం 30. నాన్న ఆస్తి హరించుకుపోతుంది, అమ్మని ఏడిపిస్తున్నావు, నా చదువు నాశనం అయిపోతుంది, చెల్లాయికి పెళ్లి చేయాలి. ఇంటికి రా నాన్న. నువ్వు నోరు మూసుకి తీపరా. 60 వాడికి నువ్వు కొడుకువా? వీడు గనక సరిపోయింది గాని ఇదే తప్పుడు పని మరొకటి చేస్తేనా? ఏమిటా పొగరు? దొరగారు దేవుడు, ఆయన ఏమనంటే చంపేస్తాను. నా కడుపు చెడపుచ్చావు. కర్మ మీ అందరికీ మొట్ట పెట్టేశాడు. ఈ దొర మొన్ను తిన్న పావుల్లో పడిన్నాడు, మిమ్మల్ని మాయ చేసి దోచేస్తున్నాడు. వీడు వీడు అందరినీ నాశనం చేస్తాడు. ధర్మయ్య, నాకు కోపం వస్తే నేనేం చేస్తానో తెలియదు, వెళ్ళిపోమను. నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు. ఎవరు రాదే? వాళ్ళ గొడవేటో చూడండి. ఇవాటి కాట చాలండి. అదేంటి ధర్మయ్య గారు, ఏంటలా మనసు పాడు చేసుకుంటే ఎలా? కుర్రాళ్ళు అనేకం అంటారు. ఏం కుర్రాళ్ళండి, గోడకలు కాకపోతే నన్ను వేయి తిట్టనివ్వండి. సమర్థనేమన్నా అంటే మాత్రం ఏం కూర్చోరా? నీకెన్ని గుండెలరా? అడ్డంగా నిలువ చీరేసి ఉప్పు పాత్ర బాధేస్తాను. ఏమనుకుంటున్నారు? అబ్బాబా, ఈ కన్న పోవడం శాదత్వంతో చంపేస్తాడు. దొరగారు గుమ్మానికి వచ్చి వారి మీద అవండాలేస్తారా? అమ్మా 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 అర్ధరాత్రి కాకులు కూస్తాయని వీరబ్రహ్మం గారు చెబితే నాకు అర్థం కాలేదు. ఇదట్రా అమ్మోరు మీద ఒట్టేసి చెప్పారు. దొరా నువ్వు అక్కడ ఉన్నావరా సాక్ష్యం? సీతం దొంగ గాడిద కొరకల్లారా, దీని దిక్కుమాలిన దరిద్రగొట్టు పాపిష్టి కడుపుతో ఇది ఇక్కడికి వచ్చి ఎవర్రాది? అమ్మా దొరగారు ఇంకా చుంటే చంపేద్దరు. అలాంటి మాటలంటే నేను అదే పని చేస్తాను. మీ మీద అవాండాలు వేస్తున్నారండి. నాలాంటి ఖరీదైన మనిషి మీద కాకపోతే నీ మీద వేస్తారయ్యా. అంటే ఆ పిచ్చేదవలకి ఏ కూరగాడితో ఏదో చెప్పాడు ఓ రాయేసి చూడమని. తాగేసి ఓ నాటకం ఆడి చూస్తున్నారు. వాళ్ళని తిడితే ఎలా పాపం? ఒరే పొండురా పొండి. సుబ్బడో చూడు.